అస్సలాం అలైకుం. నేను ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే మటన్ పచ్చడి అండి, మటన్ పికిల్. దాన్ని తయారు చేసే విధానం చూద్దాం. మనం 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని, దీన్ని ఒక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో వేసుకోవాలి. కాసేపు ఉడికించుకోవాలి, ఒక 15 మినిట్స్ దాకా. మనం మటన్ 15 మినిట్స్ ఉడికేలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. 1 కేజీ మటన్కి 50 గ్రామ్స్ ఆవాలు, ఒక 50 గ్రామ్స్ జీలకర్ర వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ మటన్ వాటర్ ఇంక్రీజ్ అయింది దీంట్లో. ఈ వాటర్ అంత పోయే వరకు ఉడికించుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ అంత పోయే వరకు ఉడికించుకుందాం మనం. ఇలా వాటర్ అంతా దగ్గర పడేదానికి ఉడికించుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం మనం. ఒక బౌల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మటన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మటన్ ముక్కలు ఫ్రై అయిపోయినాయండి, దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మటన్ పచ్చళ్ళలోకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం మనం. ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టీ స్పూన్ ఉప్పు, గరం మసాలా 2 టీ స్పూన్, ఇవి పోపు పెట్టుకోవడానికి 2 మిర్చి, వెల్లిపాయలు ఒక 5 టేబుల్ స్పూన్, కారం, జీలకర్ర, ఆవాలు వేయించి పెట్టుకున్నాం మిక్సీలో, నిమ్మరసం ఒక 3 నిమ్మకాయల రసం. డీప్ ఫ్రై అయిపోయినండి మటన్ ముక్కలన్నీ. దీంట్లో ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. అన్ని మసాలాలు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ నిమ్మరసం కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. మటన్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఆఫ్ చేసిన స్టవ్ ఆఫ్ చేసినాక కొంచెం జీలకర్ర, ఈ వెల్లుల్లి రెబ్బలు, 2 మిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఈ మటన్లో కలుపుకోవాలి ఈ ఆయిల్ మొత్తాన్ని. ఆయిల్ వేడిగానే ఉంది, స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఈ పోపు దినుసులన్నీ. ఇది దీంట్లో కలుపుకుందాం మటన్లో. ఈ ఆయిల్ని అంతా దీంట్లో కలుపుకోవాలి మటన్లో. ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా కలుపుకొని మనం ఏదైనా జార్లో ఎత్తి పెట్టుకుంటే నీళ్ళు ఉండే పచ్చడి అండి. 1 వీక్, 15 డేస్, 1 మంత్ వరకు అయినా నీళ్ళు ఉంటుంది. ఇది రెడీ అయిపోయిందండి మటన్ పికిల్. ఎంతో టేస్టీగా ఉండే మటన్ పికిల్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.